ప్రసాద్ ల్యాబ్స్ లో అనుభవం చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు చూసి ఉంటారు. ఎందుకంటే అప్పట్లో సినిమా కష్టాలు, యాక్చువల్ నిర్మాత రక్త కన్నీరే. అవునండి, సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వదు, ప్రింట్లకు డబ్బు కట్టాలి, ప్రింట్లు రావు. అవునండి, ఇవన్నీ చూసినప్పుడు మీకు అంటే కొంచెం మీది డిఫరెంట్ మెంటాలిటీ కదా, ఏమనిపించేది మీకు? అది అదే రండి, నాలో ఉండే డ్రాబ్యాక్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నాకు పర్సనల్గా అందుకే సేవ్ చేయాలనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయాడు అండి. అంటే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వకపోతే దాని రిపర్కషన్స్ ఎన్ని? అవును, ఫైనాన్స్కి ఫైనాన్షియల్ డబ్బులు వెనక రావు, ప్రొడ్యూసర్ డబ్బులు వెనక రావు. ఇది అయిపోయిందంటే ఎంతమందికి ఉపాధి కోల్పోతారు? ఫైనాన్స్ సినిమా తీయలేడు, మళ్ళీ తీయలేడు. ఆ ఫైనాన్స్ మనీ వస్తే నెక్స్ట్ డే ఇంకో రెండు మూడు సినిమాలు ఫైనాన్స్ అవుతుంది కదండి. అవును, సో ఇంతమంది ఉపాధి కోల్పోతారు, మనం ఎందుకు చేయకూడదని పంచాయతీ అంటారు కదా, అది పంచాయతీ అనుకోకుండా కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడుతూ చేసేవాడిని నేను. ఒకసారి కొన్ని లక్షలు ఆపేయాల్సి వచ్చేది. అది రమేష్ గారు రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే ఒప్పుకోరు కదండి, ఆయన ప్రొపరేటర్ ఎట్లా ఒప్పుకుంటారు? నేను డెసిషన్ తీసుకునేవాడిని దానికి కావాల్సిన ఇది చూసి, స్ట్రెంగ్త్ చూసి రిలీజ్ చేసేవాడిని. అట్లా రమేష్ గారు ఏమన్నా నీకు ఎందుకే రిలీజ్ అవ్వకపోతే నేను క్వశ్చన్ చేయను కదా, ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు ఎందుకు చేస్తావు అట్లా అని నేను మనసులో అనుకున్నా. అదేదో మీరే హ్యాండిల్ చేసుకోవచ్చు కదా, నాకెందుకు పెడతాను, నేను గెట్అవుట్ చేయొచ్చు కదా అంటాను అనుకునేవాడిని. అంతే అడగలే ఆయన ఆఖరి వరకు అసలు అంటే ఆ ప్రసక్తే తీసుకురాలేదు. 1 crore ఆపిన రోజులు ఉన్నాయి, 50 lakhs ఆపిన రోజులు ఉన్నాయి. ఇవ్వకుండా డబ్బులు సినిమా రిలీజ్ చేసాము, తర్వాత సేఫ్ గార్డ్ ఏదో తీసుకుంటే తర్వాత కలెక్ట్ చేయటం ఏదో ఒకటి జరిగినాయండి. బట్ ఇటు అన్నిటికంటే అంటే ఇండస్ట్రీలో గురించి కొన్ని హీరోల గురించి చెప్పాలంటే, ఇందాక కృష్ణ గారి గురించి చెప్పాను, ఎంత అద్భుతమైన మనిషి అండి. ఒక సాధారణ వ్యక్తి నన్ను ఇంటికి పిలిచి ఆపేది చేయడం అనేది. తర్వాత చిరంజీవి గారు అండి, మనిషి ఇప్పుడు కూడా నేను ఫ్యాన్స్ని అడుగుతాను, ఏం నేర్చుకున్నారా మీరు చిరంజీవి గారిని చూసి? ఆయన స్టైల్ నేర్చుకున్నారా, ఆయన డ్యాన్స్ నేర్చుకున్నారా, ఆయన నటన నేర్చుకుంటారా? అది కాదు కదా, నీ లైఫ్ కావాల్సిందేంటి? ఆయన ఎన్ని అవమానాలు పొంది ఎంత కష్టపడి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో డెవలప్ అయ్యాడు అనేది మీరు ఎవరన్నా గమనిస్తున్నారా? ఎన్ని అవమానాలు పొంది ఉంటాడు ఆయన. నేను ప్రత్యక్షంగా తెలుసు, ఆయన చూశాను, ఆయన పడిన ఇదే నేను. మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని లైఫ్లో పైకి రండి, మీరు అవ్వాలనుకుంటే అవ్వండి, కానీ ఆయనలో ఉండే ఆ గొప్పతనాన్ని ఏమవుతారు అవ్వాలనుకుంటారు అది. సో అది స్ఫూర్తిగా తీసుకోండి అంటాను. అట్లా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉండాలనుకోండి, ఒక సినిమా రిలీజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటే కోర్టు ఆర్డర్ అన్నారు, మా నా దగ్గర రాలేదు, ఫైనాన్షియల్ డబ్బులు ఇంత ఆగిపోతాయి, ప్రొడ్యూసర్ని ఎంత కట్టుకోలేను అని అన్నాడు. సరే ఇండస్ట్రీ వాళ్ళందరిని పిలిపించి కూర్చోబెట్టి బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను, ఏమంటే పరిస్థితి ఇలా ఉంది, సినిమా ఆగిపోయేదంటే నాగినేడు గారు మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, ఇండస్ట్రీ గురించి ఆలోచించండి కానీ నా గురించి ఆలోచించద్దు, ఇండస్ట్రీకి ఏది మంచి అయితే చేయండి అన్న. ఎవరంటారండి అన్నమాట. అట్లాగే ఆయన బసవతార్గం ఇన్స్టిట్యూట్ని మళ్ళీ రీహాబిలిటేట్ చేసి ఆయన చేస్తున్న పనులు కానీ ఇవన్నీ కొన్ని చాలామందికి తెలియదండి. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఫాలో అవ్వనేది ఏంటి, ఆయన డిసిప్లిన్ పర్సన్, పొద్దున్నే 3 గంటలకు లేచి ఎండలో కూర్చుంటాడు, ఏసీ రూమ్లో కూర్చోడు, కష్టపడతాడు, చేస్తాడు, నిరంతరం పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటాడు. సో ఆయన చూసి నేర్చుకోవాల్సినవి అవి. అట్లా ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. మనం అంతా మైనసెస్ వస్తాం, మైనసెస్ వస్తాం, మైనసే తీసుకుంటామండి. అంటే ఆ స్టైల్లు అవన్నీ మనకు పనికిరావు కదా. అవును, అది జీవితానికి అసలు పనికిరాదు కదా, పనికిరాదండి. ఇట్లా ల్యాబ్లో ఎన్నో విన్యాసాలు చేశానండి, కానీ దానివల్ల పర్సనల్ లైఫ్లో కర్మ సిద్ధాంతం అని చెప్పాను చూడండి, అది సఫర్ అయ్యాను. దట్ ఫాలోస్ అస్. అవును, అది ఎలా సఫర్ అయ్యానంటే రమేష్ గారి మీద కోపం వచ్చి 2-3 times మానేశానండి, మానేసి సొంత వ్యాపారాలు పెట్టానండి. నాకు రూపాయి రిక్వైర్మెంట్ ఉంటే పావులా దొరికేది. సో దాంతో నష్టపోవటాలు ఇవన్నీ జరిగినాయి. కానీ దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అవ్వడం కోసం ఒక సైకిల్ స్టాండ్ వాడు, క్యాంటీన్ వాడు, ఇంకా ఏదో ఫైనాన్షియల్ గారు అప్పులు తీసుకుని డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి డబ్బులు కడితే, నేను ఇక్కడేదో విన్యాసాలు చేసి ప్రింట్ మీద ఒక 5,000 వేయండి 10,000 వేయండి అని సలహాలు ఇచ్చి, మరి అక్కడ ఎవరో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా కష్టపడి తెచ్చుకుని డబ్బులు సఫర్ అయ్యి ఆ ఫ్యామిలీ సఫర్ అయి ఉంటుంది కదండి. అవును. సో ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళని నష్టపరిచాను కాబట్టి మీరు అనుభవించారు? అనుభవించాను ఆ ఫలితం. అది నేను పాజిటివ్గా తీసుకుంటున్నానండి. సో ఎవరికి చెప్పినా అదే చెప్తాను, ఏదైనా నేను ఫాలో అయ్యాను. ఇందాక మీరేమో అస్తవాసి మంచిది రివైవ్ చేయటంలో నేను ఎక్స్పర్ట్ అన్నారు, మీ సొంత కంపెనీలు మాత్రం మీరు సక్సెస్ఫుల్గా నడపలేకపోయారు. అవునండి, అదే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకండి. స్ట్రెంగ్త్ లేకపోవడానికి కూడా కాదే, మీరు వేరే వాళ్ళకేమో సినిమా డబ్బు లేని అందువల్ల సినిమా ఆగిపోకుండా వాళ్ళకి సహాయపడిన వాళ్ళు మీరు, కానీ మీకు అదే డబ్బు మీకు దొరకలేదు, దొరకలేదు. వర్కింగ్ క్యాపిటల్ అంటాం అంతే కదా.
అది లేక అంటే దీనికి కూడా ప్రజలకు చాలామంది అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం వ్యవహారికంగా ఏంటి పర్సనల్గా ఏంటి అనేది గుర్తించాలండి మనం. అంటే డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒక సంపాదించవచ్చు, బట్ క్రియామాన కర్మ ప్రకారం తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటావు లేదు అనేది డెసిషన్ తీసుకోమండా. ఒక రోజు సాయంకాలం 5-స్టార్ హోటల్ ఢిల్లీలో వెకేట్ చేసుకుని ఫ్లైట్లో వచ్చి కారు వచ్చి పికప్ చేసి ల్యాబ్కి వెళ్ళి ఇంటికి వెళ్తే ఒక చిన్న బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకుని ఆటోలో స్టేషన్కి వెళ్ళి స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసి వైశాఖపట్నంలో దిగి అక్కడ ఎస్ఎఫ్ సీట్లు అన్నీ అప్పులు తీర్చాలి. డబ్బులు లేవు, అంటే డబ్బులు స్పెండ్ చేసే కెపాసిటీ లేదు నా దగ్గర. హోటల్లో దిగి చేయాలి, ఈవినింగ్ వెళ్ళిపోవటమే ఎందుకు లేదని చెప్పి డార్మెటరీ స్టేషన్లో వాడికి వెళ్ళి రిక్వెస్ట్, 5-స్టార్ హోటల్ కట్ చేస్తే ఇక్కడ డార్మెటరీ, ఆ డార్మెటరీ వాడి దగ్గరికి వెళ్ళి 10-20 ఇచ్చి బాబు నేను ఓన్లీ స్నానం చేసి వెళ్తాను చేయండి, మా ఫ్రెండ్ ఇంట్లో షాప్లో బ్రీఫ్ కేస్ పెట్టి ఫినిష్ చేసి వచ్చిన తర్వాత కట్ చేస్తే ఆ రోజుల్లో రిజర్వేషన్ అంత ఈజీ కాదు. అవునవును, చాలా కష్టం ఉంది. ఎక్కగానే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కగానే ఒక టీటీఈకి రిక్వెస్ట్ చేయండి మీరు కనకబల్లు అట్లా 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 ఏలూరు వరకు ఆయన వెనకాల పడితే ఎప్పుడో విజయవాడలో ఎక్కేయడానికి భర్తిచ్చేవాడు. మళ్ళీ కట్ చేస్తే ఆటో ఇంటికి రావడం, మళ్ళీ కట్ చేస్తే కారు, మళ్ళీ 5-స్టార్ లెవెల్లో సీటు, అన్ని అప్ అండ్ డౌన్స్ అంతే. సేమ్ డే విత్ ఇన్ 2 డేస్ అండ్ 48 అవర్స్ లో ఇది స్వీకరించుకోవాలంటాను, స్వీకరించాలంటాను ఎలా వస్తే అలా అంతే. నేను 5-స్టార్ అండి కదా, నేను ఇది ఎందుకంటే నేను అప్పులు చేసి మళ్ళీ మంచి హోటల్ దిగి నన్ను షో ఆఫ్ చేశాను అనుకోండి, సఫర్ అయ్యేది ఎవరు? మీరే, నేనే కదా అంతే. ఇంకా మరింత కిందకి వెళ్తా ఉంటారు. ఈ రకమైన తాత్వికత ఆధ్యాత్మిక చింతన ఎప్పటి నుంచి ఉంది మీలో? అంటే ఎవరి గొప్పతనం కాదండి, అది బై బర్త్ మనకి అది వస్తుందండి. బై బర్త్ ఏ టాలెంట్ లేకుండా ఎవరు ఏం చేయలేరండి. అది తెలియక గర్వం, అహంభావం, అహంకారం నేను అనుకుంటారు కానీ చాలా తప్పు అండి. ఇప్పుడు నేను సింగర్ అవ్వాలంటే అవ్వగలనా? నేర్చుకుంటే వస్తుందా? మీరు ఒక అందుకు పుట్టాను, దేవుడు వరం ఇచ్చాడు అంతే. అది ఎల్వి ప్రసాద్ గారి మిస్సెస్ చెప్పారు కూతురుతో, ఎవడొస్తున్నాడో చూడనేదండి, ఎవరమ్మా చూడాడు వస్తున్నాడు చూడు, వివేకానంద కళ్ళోడు వస్తున్నాడు చూడు. ఓహో మిమ్మల్ని నేను అప్పుడు నేను అనుకున్నాను ఓహో ఆవిడ అలా అన్నారంటే నేను వాళ్ళు చేస్తున్న పని కూడా అదే కదా. గవర్నమెంట్ హై స్కూల్స్కి వెళ్ళి 9th and 10th standard స్టూడెంట్స్కి నా ఓన్ ఎక్స్పెన్సెస్తో ట్రావెలింగ్ అకామిడేషన్ అన్నీ చేసుకుని ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి భవిష్యత్తు మీరు ఎలా ఏం చదువుకుంటే ఏమవుతారు అనేది చెప్పడం చేయగలుగుతున్నానంటే ఓహో ఆ అంశంలో ఏదో ఒక కొంత మనకి దేవుడు ప్రసాదించాడు, ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచుతున్నాను. దానికి కారణం కీరవాణి గారు అండి. ఎట్లా అంటే నేను మర్యాద రమణ అయిన తర్వాత తిరుపతిలో ఒక హోటల్లో లంచ్ చేస్తాంటే నిలబడి వడ్డించుకుంటాంటే వెనకాల నుంచి ఒక ఆయన తట్టాడు, మీరు మర్యాద రమణ అదేనా? అవునండి. మీ వాయిస్ చాలా బాగుంటుందన్న. అది కీరవాణి గారు ఏంటంటే ఫస్ట్ అసలు రవిశంకర్తో డబ్బింగ్ చెప్పాలని క్యారెక్టర్కి రాజమౌళి గారితో అనుకున్నాడు ఆయన. కానీ రాజమౌళి గారు ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారండి, పెద్ద ఆయన అప్పటి వరకు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, 75% ఫిలిం అయిపోయింది, షార్ట్ గురించి చెప్పడం వెళ్ళటం కూర్చోవడం తప్పితే అసలు పర్సనల్గా ఏమీ రాజమౌళి గారు మీతో మాట్లాడలే. ఆయన కూర్చోబెట్టి చెప్పాడు అని పెద్దనే డబుల్ పాజిటివ్ చూశాడు, మీకు రవిశంకర్తో నేను డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నాను. ఆయన ఏమనేవాడంటే మామూలుగా అయితే రాజమౌళి నీకు ఈ కూర పులుసు ఇష్టం, నీకు నాకేమో ఎగురు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అట్లా చెప్పేవాడు అండి. మీ విషయంలో ఆర్డర్ పాస్ చేశాడు, ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన వాయిస్ తప్పితే వేరే ఎవరిది మ్యాచ్ అవ్వదు, ఇట్స్ అ ఆర్డర్ అని అంటాడు. బట్ అసలు కారణం ఏంటంటే నా వాయిస్ మాడ్యులేషన్ రాంగ్ అండి. మీరు మాడ్యులేషన్ అసలు ఆ ఫ్రీక్వెన్సీ చూస్తే రెగ్యులర్గా ఎవరికి ఉండే వాయిస్ కాదండి అది. ఓకే, అది దాంట్లో తప్పు ఉంది. అందుకే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఎవరునో అది ప్రాక్టీస్ చేయలేరు చేయలేరండి. అది వాయిస్ నాది, నా వాయిస్లో ఉండే తప్పు అది. ఆ డిఫెక్టే మీకు అసెట్ అయింది? అసెట్ అయింది. ఓకే, అట్లా అప్పుడు అనుకున్నాను ఓహో కీరవాణి గారు మన వాయిస్ ఇట్లా పెట్టించి నా వాయిస్ బాగుంటుందని మరి ప్రజలకి మనం ఎందుకు మంచి చేయ. చిన్నప్పటి నుంచి నాకు చెప్పడం అలవాటు అండి. ఏదైనా ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు తగ్గుతుంది వాల్యూమ్ వాయిస్లో రైజ్ అవుతా ఉంటాం. అవును, ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారితో ఒకరోజు ఇక్కడే ల్యాబ్లో నిలబడి మాట్లాడతాను, నాన్న తాతగారు ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు తెచ్చారు హైదరాబాద్కి అయినా, అదేంటి అలా అంటున్నాం. కాదండి అసలు ఈ లోనకి వచ్చి బయటకు వెళ్ళటమే కదా, మరి ఎక్కడ పెట్టుండాలి అని అన్నారు ఆయన. విజయవాడ గుంటూరు అండి సెంటరు, సీడెడ్ నైజాము ఇటు ఆంధ్ర, లేదనుకుంటే రాజమండ్రి లొకేషన్స్, లేకపోతే వైజాగ్ అని ఊరికే ఆయన అలా తల ఊపి ఊరుకున్నారు. సో అట్లా నాకు అనిపిస్తే చెప్పేస్తాను.